రక్తాలు చిందించండి, ఇవాళ మనం మీరు రక్తం ఇవ్వడానికి కూడా సిద్ధపడండి, ఇలాంటి డైలాగులతో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవోక్ చేస్తే ఈయన ఎందుకు వెళ్ళిపోతాడు? వైసీపీ నువ్వు అక్కడికి వస్తే ఇప్పటి మొత్తం తాడదేస్తావని ఏమనలేదు, ఏమనలేదు. మరి వాళ్ళు ఎందుకు అవుతుంది? వైసీపీ ట్రాప్ ఏం కాదు, వైసీపీ ఊహించింది ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఊహించిందంటే, ఇతన్ని తిడతా ఉంటుంటే నాయకులు మంత్రులు వీళ్ళందరూ, ఈయన నేను తెలుగుదేశంతో కలవను, దమ్ముంది, జగన్ నేను చూసుకుంటాను రండి అంటాడని ఊహించింది పదే పదే. వాళ్ళు భారతీయ జనతా పార్టీని, జనసేనని, తెలుగుదేశాన్ని కలపకూడదని కోరుకుంటున్నారు. అందుకోసం నువ్వు మగాడివేనా, నువ్వు నిజంగా దమ్మున్నోడు అయితే రా, జగన్ తో పోటీ అయితే కనుక రా అనేది వాళ్ళు. ఒకటి ఒకటి డైరెక్ట్ గా మనం మాట్లాడుకుంటే, ఇప్పటం విషయంలో ప్రభుత్వ వ్యూహం లేదంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఆపాలన్నా నిర్బంధించాలన్నా పోలీసులు చేయొచ్చు, ప్రభుత్వం చేయొచ్చు. ఇప్పుడు ఒక టీచర్లు రకరకాలుగా వచ్చినా, సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చినా, ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించాలంటే చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారిని 3 కిలోమీటర్లు నడిపించి ఆయన వెనకాల పోలీసులు కూడా ఆగండి ఆగండి రిక్వెస్ట్ చేసుకోవడం, మధ్యలో వెహికల్ మీద ఈయన చేసే ఈ సాహసాలు విన్యాసాలు, ఇవన్నీ వైసీపీ ట్రాప్ కాదా, వ్యూహం కాదా? వైసీపీ ట్రాప్ ఎందుకు? వైసీపీ ట్రాప్ అయితే అక్కడే రానియకుండా మొత్తం 1000 మంది పోలీసులను పెట్టి ఆపేయాలి. ఆపలేదుగా. అంటే ఒకవేళ అలా ఆపిస్తే సింపతి ఎక్కడ వచ్చేస్తుంది అని ఆలోచించిందేమో ప్రభుత్వం. ఇట్లాగైతేనే ఎక్కువ సింపతి వస్తుంది కదా, ఆపితే అక్కడ గనక అరెస్టులు చేస్తే సింపతి వస్తుంది. ఈయన కోరుకుంది అది, అసలు పవన్ వచ్చిన పర్పస్ అది. వాళ్ళు ఇంకా అట్లా జరిగింది, ఆపకుండా ఉండటం ఎందుకు వ్యూహం అవుతుంది? ఆపితే వ్యూహం అవుతుంది, రెచ్చగొట్టం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం వేశాడు, వైసీపీని లాగాడు అందులోకి అంతే. ఇప్పుడు పెద్ద లీడర్ల విషయంలో ఎక్కువ ఏలు బెటర్, బుర్రన్నోడు ఎవడు కూడా అడ్డుపడితే గనక దానివల్ల సింపతి వస్తుంది. ఇప్పుడు అడ్డుపడుతున్నారని హడావిడి చేశారు వీళ్ళు. చెప్పింది ఏంది, మీకు కాన్వాయ్ పర్మిషన్ లేదండి, వెహికల్స్ అన్ని వేసుకుని వెళ్ళడానికి పర్మిషన్ లేదు, మీరు వెళ్ళొచ్చును, మీతో పాటు 4-5 వెహికల్స్ అంటే ప్రాబ్లం ఉండదు అని చెప్పుకొచ్చారు. అట్టగాదు నేను అట్టయితే నడుచుకుంటే వెళ్తాను పోండి. ఇంత ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని, మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఇదే చంద్రబాబు గారిని, వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఆపేసింది అందరు. చంద్రబాబు గారిని అయితే రోజంతా అక్కడే కూర్చోబెట్టేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలా చేయట్లేదు, వదిలేస్తున్నారు ఆయన ఫ్రీగా. అదే చెప్తుంది, అక్కడ ఆపితే దాని వలన తిరగబడతాం ఎక్కువ ఉంటుంది. గొడవలు పెట్టాలి అని ప్రభుత్వం అనుకోదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీది